డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం మార్చి 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొట్టమొదటిది తైవాన్లోని తావో ఇవాన్లో జరిగిన 12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారతదేశం స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. ఇటీవల తైవాన్లోని తైపీలోని తావో ఇవాన్లో జరిగిన 12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మన భారతదేశానికి చెందిన షూటర్స్ మను బాకర్ మరియు సౌరభ్ చౌదరి జంట స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. సో దీని మీద మనల్ని రెండు విధాలుగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో మొదటిది వచ్చేసి 12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? సో దీన్ని తైవాన్లోని తైపీలోని తావో ఇవాన్లో నిర్వహించడం జరిగింది. మరొక విధంగా 12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఈ క్రింది వాళ్ళు ఎవరు స్వర్ణ పతకాన్ని సాధించారు? సో దీనిలో స్వర్ణ పతకాన్ని సాధించింది మన భారతదేశం యొక్క షూటర్స్ మను బాకర్ మరియు సౌరభ్ చౌదరి. సో ఈ విధంగా దీని మీద ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. మాజీ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెటర్, కోచ్ మరియు వ్యాఖ్యాత అయిన బ్రూస్ యాడ్లీ ఇటీవల మరణించడం జరిగింది. మాజీ ఆస్ట్రేలియా దేశం యొక్క టెస్ట్ క్రికెటర్, కోచ్ మరియు వ్యాఖ్యాత అయిన బ్రూస్ యాడ్లీ ఇటీవల మరణించడం జరిగింది. ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని కాన్బెర్రా, ఆస్ట్రేలియా దేశం యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ఆస్ట్రేలియా దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియా దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్. యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని విజయవంతంగా పరీక్షించిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఇటీవల మార్చి 26, 2019 మన భారతదేశం యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని విజయవంతంగా పరీక్షించిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. దీంతో మన భారతదేశం ఈ స్పేస్ టెక్నాలజీలో ఒక గొప్ప ఘనత సాధించిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అసలు యాంటీ శాటిలైట్ మిసైల్ సిస్టమ్ అంటే ఏమిటి, అలాగే ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని ఇటీవల ఎవరు పరీక్షించారు, యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని మన భారతదేశంలో ఎక్కడి నుంచి పరీక్షించారు, అలాగే ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ఇలాంటి టెక్నాలజీని మన ప్రపంచంలో కలిగి ఉన్న దేశాలు ఏవి, ఆ దేశాల్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్టయితే యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్, సో యాంటీ అంటే వ్యతిరేకం, సో ఈ శాటిలైట్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్లని కూల్చివేయడానికి ఇది ఒక టెస్ట్. సో దీన్ని మన భారతదేశం యొక్క రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ మార్చి 26, 2019 విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో అసలు ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అంటే ఏమిటి, ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని మన భారతదేశం ఎందుకు పరీక్షించింది, అసలు ఈ ఉపగ్రహాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఏమిటి, సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఎందుకంటే మనం యాక్చువల్గా చూసినట్లయితే ఈ లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో అంటే మన భూమికి సమీపాన ఉన్న కక్ష, సో ఇది 160 కిలోమీటర్ల నుంచి మన భూమికి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. సో దీంట్లో ఈ 160 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఎక్కువగా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానీ అలాగే ఇమేజింగ్ శాటిలైట్స్ కానీ వేరు వేరే దేశాల స్పేస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువగా ఈ డెబ్రీస్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వేరే దేశాల వాళ్ళు ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని కానీ అలాగే ఈ ఇమేజింగ్ శాటిలైట్స్ని కానీ మన దేశం ఏదైతే ఉందో మన దేశం యొక్క ఈ లో ఎర్త్ ఆర్బిట్ కక్షలో వీటిని లాంచ్ చేసి అక్కడ నుంచి మన భారతదేశంలో ఉన్న సిస్టమ్స్ కానీ మన భారతదేశం యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానం కానీ అలాగే మన భారతదేశంలో ఉన్న ఈ మిసైల్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా వారు ఛేదించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మనం వీటిని వాళ్ళు లాంచ్ చేసిన ఆ ఆర్బిట్స్లో లాంచ్ చేసిన ఆ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పేల్చివేయడానికి ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏరోప్లేన్స్ ద్వారా బాంబులు వేయడం జరుగుతుంది, రైట్. సో అలాగే ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా వేయడం జరుగుతుంది. సో వచ్చే ఫ్యూచర్లో మనం చూసినట్లయితే ఈ శాటిలైట్ల ద్వారా వేరే వేరే దేశాల మీద ఈ బాంబులు వేసేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం వాటిని ఛేదించి వాటిని పేల్చివేయడానికి ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ పరిజ్ఞానం మనం చూసినట్లయితే ప్రపంచంలో ఇప్పటివరకు రష్యా అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా ఈ 3 దేశాల దగ్గర మాత్రమే ఉంది. సో మన భారతదేశం ఈ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోనే 4వ దేశం. యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని ఇటీవల మార్చి 26, 2019 భారత
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క పేరు, ఈ టెస్ట్ యొక్క పేరు వచ్చేసి మిషన్ శక్తి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం పరీక్షించిన యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ యొక్క పేరు మిషన్ శక్తి. దీన్ని ఒడిశా రాష్ట్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీపం నుంచి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ విజయవంతంగా పరీక్షించడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. లో ఎర్త్ ఆర్బిట్ యొక్క రేంజ్ కూడా ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లో ఎర్త్ ఆర్బిట్ యొక్క రేంజ్ వచ్చేసి 160 కిలోమీటర్ల నుంచి, భూమికి 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఈ లో ఎర్త్ ఆర్బిట్ అనేది ఉంటుంది. సో ఇది మన భూమికి సమీపాన ఉన్న కక్ష. సో ఇక్కడ ఎక్కువగా ఈ ఉపగ్రహాలని, కమ్యూనికేషన్ ఉపగ్రహాలని కానీ, అలాగే స్పేస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఎక్కువగా లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న దేశంలో మన భారతదేశం ఎన్నో దేశం? 4వ దేశం. ఈ టెక్నాలజీని కలిగి ఉన్న ఇతర దేశాలు మన ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా. ఈ 3 దేశాల తర్వాత ఈ టెక్నాలజీని కలిగి ఉన్న మన భారతదేశం 4వ దేశం, రైట్? సో ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని, దీనికి ఈ క్షిపణి ఏదైతే ఉందో, ఈ క్షిపణిని ఉపయోగించి మన భారతదేశం దీన్ని పరీక్షించినప్పుడు కూల్చివేసిన ఉపగ్రహం పేరు. సో దీన్ని కూల్చివేసిన ఉపగ్రహం పేరు వచ్చేసి మైక్రోశాట్ ఆర్. ఈ మైక్రోశాట్ ఆర్ అనే ఉపగ్రహాన్ని మన భారతదేశం వితిన్ 3 మినిట్స్లో, ఈ మిషన్ శక్తి వితిన్ 3 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వితిన్ 3 మినిట్స్లోనే ఈ మైక్రోశాట్ ఆర్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా కూల్చివేయడం జరిగింది. ఈ మైక్రోశాట్ ఆర్ అనేది, ఇది ఒక ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని జనవరి 26, 2019 కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ మిషన్ శక్తి ద్వారా 26, 2019 వితిన్ 3 మినిట్స్లో దీన్ని కూల్చివేయడం జరిగింది, రైట్? సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ని విజయవంతంగా భారతదేశం పరీక్షించింది. సో దీన్ని భారతదేశంలో పరీక్షించింది ఎవరు? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. దీన్ని ఎక్కడి నుంచి పరీక్షించారు? ఒడిశా రాష్ట్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీపం నుంచి దీన్ని పరీక్షించడం జరిగింది. ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ యొక్క పేరు మిషన్ శక్తి. సో వితిన్ 3 మినిట్స్లోనే దీన్ని మొత్తం మిషన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లో ఎర్త్ ఆర్బిట్, భూమికి సమీపాన ఉన్న కక్ష, దీని యొక్క రేంజ్ ఎంత? 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఇది భూమికి ఉంటుంది, రైట్? సో అలాగే ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ టెక్నాలజీని కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, అలాగే మన భారతదేశం ఈ టెక్నాలజీని కలిగి ఉన్న 4వ దేశం. యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈ స్కిపర్ని ఉపయోగించుకొని మన భారతదేశం ఇటీవల కూల్చివేసిన ఉపగ్రహం పేరు మైక్రోశాట్ ఆర్. ఈ మైక్రోశాట్ ఆర్ అనేది ఇమేజింగ్ ఉపగ్రహం, రైట్? సో ఈ మైక్రోశాట్ ఆర్ని 2019 జనవరి 24 ఈ కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది, ఈ మిసైల్ని. సో ఈ విధంగా ఈ మిసైల్ వెళ్ళేసి ఇక్కడ ఇది ఉపగ్రహం. సో ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా కూల్చివేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్పేస్ పవర్, ఈ స్పేస్ పవర్ మన భారతదేశం ఇప్పుడు స్పేస్ పవర్ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే, రైట్? సో మన భారతదేశం ఇలాంటి టెక్నాలజీని కలిగి ఉన్న 4వ దేశం అండర్ మిషన్ శక్తి. ఈ మిషన్ పేరు మిషన్ శక్తి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టెస్టెడ్ యాంటీ శాటిలైట్ మిసైల్ విచ్ హిట్ ఏ లైవ్ శాటిలైట్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ ఆఫ్ 300 కిలోమీటర్స్. సో ఇది అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్, 270 కిలోమీటర్స్ ఎత్తులో ఈ మైక్రోశాట్ ఆర్ అనే ఉపగ్రహం ఉంటుంది. సో దీన్ని మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ద్వారా, ఈ మిషన్ శక్తి ఏదైతే ఉందో దీని ద్వారా విజయవంతంగా కూల్చివేయడం జరిగింది. యాంటీ శాటిలైట్ టెక్నాలజీ ఈజ్ ఏ మోడిఫైడ్ ఇంటర్సెప్టర్ మిసైల్ ఆఫ్ ది బ్యాలిస్టిక్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క బ్యాలిస్టిక్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని యొక్క మోడిఫైడ్ ఇంటర్సెప్టరే ఈ యాంటీ శాటిలైట్ మిసైల్ టెక్నాలజీ, రైట్? మిసైల్ టెస్ట్ అనేది, సో ఇది దీనికి యొక్క మోడిఫైడ్ వర్షన్. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ది మిషన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 3 మినిట్స్. సో వితిన్ 3 మినిట్స్లోనే ఈ మిషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత సమయం ఈ మిషన్ని కంప్లీట్ చేయడానికి పట్టిందని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. వితిన్ 3 మినిట్స్లో ఈ మిషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. లో ఎర్త్ ఆర్బిట్ వాజ్ చూజన్ టు మినిమైజ్ డెబ్రీస్. సో ఇక్కడ ఎక్కువగా ఈ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, స్పేస్ స్టేషన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ ఎక్కువగా డెబ్రీస్ కూడా ఉంటుంది. సో ఈ డెబ్రీస్ని రిమూవ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓన్లీ 3 అదర్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా అండ్ చైనా, హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ దిస్ కెపాసిటీ. సో కేవలం మన ప్రపంచంలో అమెరికా,
రష్యా, చైనా ఈ మూడు దేశాల దగ్గర మాత్రమే ఇలాంటి టెక్నాలజీ ఉంది. ఇలాంటి టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగవ దేశం మన భారతదేశం. ది టెస్ట్ వాజ్ కండక్టెడ్ అరౌండ్ 11 AM బుధవారం మార్చి 27 రైట్. సో మార్చి 27 2019 ఉదయం 7 గంటలకి మన భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ టెస్ట్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ని ఇంతకుముందు వీలర్ ఐలాండ్ అని పిలిచేవారు. సో దీని తర్వాత మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా ఈ దీవికి పేరు మార్చడం జరిగింది. సో ఇది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ దీన్ని లాంచ్ చేసిన డేట్ కూడా ఇంపార్టెంట్. దీన్ని లాంచ్ చేసింది బుధవారం మార్చి 27 2019 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, తెలుగులో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. దీన్ని 1958 స్థాపించడం జరిగింది. ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ జి సతీష్ రెడ్డి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ జి సతీష్ రెడ్డి. నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఏ హంపిహోలీ. సో ఇటీవల ఈ ఎంఏ హంపిహోలీ నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. భారత నావికాదళ అధిపతి ఎవరు ప్రస్తుతం? ధనోవా, రైట్. సో ధనోవా ప్రస్తుతం భారత నావికాదళం యొక్క అధిపతి. ఈ నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎంఏ హంపిహోలీ. ఎక్స్పెరిమెంటల్ పాప్ హీరో స్కాట్ వాకర్ ఇటీవల మరణించడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ పాప్ హీరో అయిన స్కాట్ వాకర్ ఇటీవల మరణించడం జరిగింది. ఇతను అమెరికా దేశంలో జన్మించడం జరిగింది. అమెరికన్ బోర్న్ బ్రిటిష్ సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్ అండ్ రికార్డ్ ప్రొడ్యూసర్. సో ఇతని యొక్క పేరు వచ్చేసి స్కాట్ వాకర్. ఇతను ఇటీవల మరణించడం జరిగింది. పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ యువికా ప్రారంభించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ ప్రోగ్రాం పేరు యువికా, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. సో మన భారతదేశంలో పాఠశాల విద్యార్థులు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ, ఐసిఎస్ఈ స్కూల్స్లో కానీ, అలాగే స్టేట్ బోర్డు సిలబస్ స్కూల్స్లో కానీ చదువుతున్న విద్యార్థులు, వీరిని ఒక్కో స్కూల్ నుంచి 3 స్టూడెంట్స్ లోపున సెలెక్ట్ చేసి వారిని ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం 3 వారాల పాటు ఈ స్పేస్ టెక్నాలజీ గురించి, స్పేస్ అప్లికేషన్స్ గురించి, స్పేస్ సైన్స్ గురించి వారికి అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. సో దీన్ని యువ విజ్ఞాని కార్యక్రమం అని కూడా పిలవడం జరుగుతుంది. సో దీన్ని షార్ట్ ఫామ్లో వచ్చేసి యువికా అని పిలుస్తారు. సో ఈ ప్రోగ్రామ్ పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ కే శివన్. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఇస్రోని ఎప్పుడు స్థాపించారు? 1969 ఇస్రోని స్థాపించడం జరిగింది. మలయాళం రచయిత మరియు కవి అయిన అషిత ఇటీవల మరణించడం జరిగింది. ఈ మలయాళం యొక్క రచయిత మరియు కవి అయిన అషిత ఇటీవల మరణించడం జరిగింది. ఈమె పొంది ఉన్న అవార్డులు వచ్చేసి పద్మరాజన్ అవార్డు, తాతాగత 2000 ఇయర్లో ఈమె అవార్డుని పొందడం జరిగింది. అలాగే లలితాంబిక అంతరార్జనం అవార్డుని 1994 పొంది ఉన్నారు. అలాగే యథాశరి అవార్డుని 1986 ఈమె పొంది ఉన్నారు. ఈమె యొక్క పేరు అషిత. భారతదేశం యొక్క బాస్కెట్బాల్ కోచ్గా వెస్సలిన్ మ్యాటిక్ని నియమించడం జరిగింది. భారతదేశం యొక్క బాస్కెట్బాల్ కోచ్గా ఎవరిని నియమించనున్నారు? వెస్సలిన్ మ్యాటిక్. సో ఇతని యొక్క పేరుని మన భారతదేశం యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఫైనల్ చేయడం జరిగింది. సో ఇతను మన భారతదేశం యొక్క బాస్కెట్బాల్ కోచ్గా నియమితులు కానున్నారు. ఇతని యొక్క పేరు వచ్చేసి వెస్సలిన్ మ్యాటిక్. ప్రస్తుతం ఇండియన్ బాస్కెట్బాల్ టీం యొక్క కెప్టెన్ ఎవరు? ఆకాంక్ష సింగ్. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ బాస్కెట్బాల్ టీం యొక్క ప్రస్తుత కెప్టెన్ ఆకాంక్ష సింగ్. భారతదేశం యొక్క బాస్కెట్బాల్ ప్రస్తుత కోచ్ వెస్సలిన్ మ్యాటిక్. భారతదేశం యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం? రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా కెనిచి అయుకవా నియమితులవడం జరిగింది. మారుతి సుజుకి మన భారతదేశంలోనే ఈ కార్లు తయారీ సంస్థల్లో ఇది పెద్దదని మనం చెప్పుకోవచ్చు. మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
కెనిచి అయుకవా. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ని నియమించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ తొట్టతిల్ బి రాధాకృష్ణన్ని కలకత్తా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ తెలంగాణ హైకోర్టు యొక్క తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ని నియమిస్తున్నట్టుగా ఇటీవల మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, తెలంగాణ హైకోర్టు యొక్క ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. తెలంగాణ హైకోర్టు యొక్క మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్ బి రాధాకృష్ణన్, తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన తొట్టతిల్ బి రాధాకృష్ణన్ను ఏ రాష్ట్రం యొక్క హైకోర్టుకి బదిలీ చేశారు, వెస్ట్ బెంగాల్లోని కలకత్తా హైకోర్టుకి ఇతన్ని బదిలీ చేయడం జరిగింది. దేశంలో మొదటిసారిగా చెత్త సేకరణకి క్యూఆర్ కోడ్ని జిహెచ్ఎంసీలో ప్రారంభించడం జరిగింది. సో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ చెత్త సేకరణకి సంబంధించి క్యూఆర్ కోడ్ని ప్రారంభించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.